అందరికీ నమస్కారం అస్సలం వలైకు రహమతుల్లాహ్య అబర్కాతహు ఈరోజు ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఈరోజు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కడప జిల్లాలో మన దర్గా ఐదు ఎకరాలు దర్గా స్థలంని కబ్జా చేయడం జరుగుతూ ఉంది చాలా బాధాకరం మన కడప సొంత ఇలాఖ ముఖ్యమంత్రి గారిది సొంత ఇలాఖ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి కడప సొంత నియోజకవర్గం అదేవిధంగా మన వక్బోర్ డైరెక్టర్ గారి మన సొంత ఇలాఖ కడప జిల్లా షేర్వాణి గారి సొంత ఇలాఖ అటువంటి జిల్లాలో ముస్లిం మైనార్టీలకు చెందిన వక్బోర్ ప్రాపర్టీ ఐదు ఎకరాలు కబ్జాకి గురి అవుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రికి ఈ రెడ్డికి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ అంజద్ బాషాకి నేను అడుగుతా ఉన్నా ఒక మైనారిటీ మినిస్టర్ ఉండి నువ్వు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు నీకంత మట్టుకు నీ రాలేదా నీ దృష్టిగా నేను అడుగుతా ఉన్నా ఈ అంజద్ బాషాకి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా వక్ బోర్డు డైరెక్టర్ ఉన్నారు షిర్వాణి గారు అతనికి అడుగుతా ఉన్నా ఈ శర్వానికి నేను మీరు దృష్టికి రాలేదా ఐదు ఎకరాలు మన ముస్లిం ప్రాపర్టీ కబ్జాకి గుడవుతా అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ వీళ్ళందరికీ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది వర్క్బోర్డ్ భూమిలో భూమిలు మీకు రీసర్వే చేసి తిరిగి ఇస్తానని దొంగ హామీ ఇవ్వడం జరిగింది ఫేక్ ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి ఏ దగారెడ్డి అని నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా సజ్జల రామకృష్ణ గారు బంధువు సొంత అతను మామ అవుతాడు ఈ ఐదు ఎకరాలు కబ్జాకి గురి చేసిన అతను సజ్జల రామకృష్ణారెడ్డి గారు బంధువు అవుతారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క విషయంలో మీరు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడతారు ఈ విషయంలో ఎందుకు మీరు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడటం లేదని నేను అడుగుతా ఉన్నా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి వెంటనే మన ఐదు ఎకరాలు వక్బోట్ భూమి ఏముందో అది రీసర్వే చేసి వెంటనే మా ముస్లిం దర్గా మా దర్గాకి అప్పగించాలని నేను తెలుగుదేశం పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ పక్షంలో ఖచ్చితంగా మనం రాష్ట్రలో అన్ని విధాలుగా మేము రోడ్లు అయినా మేము రోడ్ల మీద వచ్చి ముస్లిం మైనార్టీలు ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి అదేవిధంగా ఈ దొంగ ముఖ్యమంత్రికి అదేవిధంగా అంజద్ బాషా గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నా అదేవిధంగా మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఏం చేస్తానోరని అడుగుతా ఉన్నా మన నదీం గారికి అనంతపూర్ జిల్లాలో ఉన్నారు మన నదీం గారు ఈ నదీం గారికి కనపడలేదా అని అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఈ నదీం గారు ఇంతకుముందు మీకే ఆ రోజు మోసం చేసినాడు నదీం గారు ఈ జగన్ రెడ్డి పెద్ద దర్గాలో మాట ఇచ్చినాడు మనమ తిప్పినాడు మీకు ఇంకా బుద్ధి రాలేదా నదీం గారు నేను నేను నదీకి అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా వెంటనే మన స్థలం యాదవైదు ఉందో ఐదు ఎకరాలు వెంటనే మన ముస్లిం మైనారిటీకి అప్పగించాల కాని పక్షంలో మేము ఆందోళనలు చేపడతాం రాష్ట్ర మేము నిరసన కార్యక్రమం చేపడతామని నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వానికి దొంగ ముఖ్యమంత్రికి